అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ధనత్రయోదశి రోజున అలాగే దీపావళి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో అన్న వీడియో ఆల్రెడీ చూసాము అలాగే ఈరోజు వీడియోలో ఏ ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఏ ఏ వస్తువులు తెచ్చుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అన్నది తెలుసుకుందాము ముందుగా చూసుకున్నట్లయితే ఇనుముకు సంబంధించిన వస్తువులు మనం ఈరోజు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే స్టీల్ సామాన్ కూడా ఈరోజు తెచ్చుకోకూడదు ఎందుకంటే స్టీల్ సామాన్ లోపల కూడా మనం ఇనుముతో చేస్తారు కాబట్టి ఆ వస్తువులను కూడా మనం ఈరోజు కొనుక్కొని ఇంట్లోకైతే తెచ్చుకోకూడదు అలాగే పింగాణి వస్తువులు గాజు గ్లాసులు అలాంటివి కూడా ఈరోజైతే మనం తెచ్చుకోకూడదు అవసరం ఉన్నవి దీపావళికి అని అనుకున్న వాళ్ళైతే ముందే కొని తెచ్చుకోవాలి అంతేకాని ధనత్రయోదశి రోజున దీపావళి రోజున వస్తువులైతే తెచ్చుకోకూడదు అలాగే దీపావళి రోజున ఎక్కువ మంది వాహనాలనైతే కొనుగోలు చేస్తారు దీపావళి రోజున కానీ ధనత్రయోదశి రోజున వాహనాన్ని ఎప్పుడు కూడా కొనుగోలు చేయదు ఒకవేళ తీసుకున్నట్లయితే ముందే పేమెంట్ అనేది చేసి ఆ తర్వాత మనం వాహనాన్ని తెచ్చుకోవచ్చు అలాగే ఈ రెండు రోజులు కూడా మనము నూనెని ఏ రకమైన నూనైనా నువ్వుల నూనైనా కొబ్బరి నూనైనా నెయ్యి అయినా లేదంటే మనం పూజకు వాడే నూనె కూడా ఈ రెండు రోజులలో మనం ఇంటికైతే తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకోవడం అయితే మంచిది కాదు ఒకవేళ మీకు ఇంట్లో నూనె అయిపోయింది అని అనుకుంటే ముందే తెప్పించి పెట్టుకోవాలి అలాగే ఈ రెండు రోజులు కూడా నూనెతో చేసిన తిండి పదార్థాలైన కూడా బయట నుండి ఇంట్లోకైతే తెచ్చుకోకూడదు అలాగే ఈ ధనత్రయోదశి దీపావళి రోజున నల్లని వస్తువులు అంటే బ్లాక్ కలర్ వస్తువులు ఏ ఉన్నా కూడా బ్యాగ్ కానీ ఎలాంటి వస్తువులైనా కూడా బ్లాక్ కలర్ ఉంటే మనం తీసుకోకూడదు అలాగే ఈరోజు బట్టలు షాపింగ్ కూడా చేస్తూ ఉంటారు ఆ షాపింగ్లో నల్లని బట్టలు అయితే అస్సలు కొనుక్కోకూడదు ఒకవేళ షాపింగ్కి వెళ్ళినట్లయితే వైట్ కలర్ కానీ గ్రీన్ రెడ్ ఇలాంటి కలర్స్ అయితే తీసుకోవచ్చు కానీ నల్లని బట్టలు అయితే ఈరోజు అస్సలు కొనుక్కోకూడదు అలా కొనడం వల్ల శని భగవాను మనతోని తెచ్చుకున్నట్లే అవుతుంది మరి ధనత్రయోదశి అలాగే దీపావళి రోజున ఏ ఏ వస్తువులు కొనకూడదు అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే ఏ ఏ వస్తువులను కొంటే అదృష్టం కలిసి వస్తుంది మంచిది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే అయితే తెలియజేయండి అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం